నమస్తే, నేను ఋషి. గత 4 రోజులుగా బుధవారం తెల్లవారినప్పటి నుంచి డాక్టర్ ప్రియాంక రెడ్డి ఘటన గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. పత్రికల్లో చదివిన వాళ్ళు, టీవీల్లో గంటల తరబడి ఈ అంశం గురించి, జరిగిన పరిణామాల గురించి, ఇలాంటివి జరగకుండా ఉండడం గురించి మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా ఎన్టీవీ మినిట్ టు మినిట్ ఏం జరిగింది అనేది, అలాగే రిమాండ్ రిపోర్ట్ను కూడా ఫస్ట్ ఎక్స్క్లూజివ్గా మనం రిపోర్ట్ చేసాం. అలాగే ఆ నిందితులు, ఆ రాక్షసులను కూడా ఫస్ట్ టైం సమాజం ముందు నిలబెట్టాము ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ద్వారా. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఇటు ఎన్టీవీ వనిత టీవీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహిస్తూ ఉన్నాము హైదరాబాద్ వ్యాప్తంగా, అలాగే ఇతర జిల్లాల్లో కూడా. అంటే పోయిన ప్రియాంకారెడ్డిని తెచ్చుకోలేము, మనం కాపాడుకోలేకపోయాం. కానీ ప్రియాంకారెడ్డి లాంటి ఉదంతాలు మళ్లీ జరగకుండా, ఇలాంటి ఘాతుకాలు మళ్లీ వినకుండా ఏమన్నా ఒక చిన్న ప్రయత్నం చేయగలమా అనేదే ఎన్టీవీ చేస్తున్న ప్రయత్నం. ఎంత అవేర్నెస్ కల్పించగలిగితే, ఎంత అలర్ట్ చేయగలిగితే అంత అలర్ట్ చేద్దామనేదే ఎన్టీవీ చేస్తున్న ప్రయత్నం. ఇప్పటికైనా అందరూ ఆలోచించాలి. నిన్న కూడా సుమారు మనం 3-4 గంటలు, అంతకుముందు రోజు 4-5 గంటలు దీని మీద కంటిన్యూస్గా డిబేట్ చేస్తూ వచ్చాం. అంటే ప్రతి ఒక్కళ్ళు బాధ్యతతో మెలిగితే, ఇంటి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి, తమ దగ్గరకు వచ్చిన బాధితుల మాటలు వినడం దగ్గర నుంచి పోలీసులు, అలాగే ప్రభుత్వాలు. ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రధానికి ట్వీట్ చేశారు, పీనల్ కోడ్స్లో, సెక్షన్స్లో మార్పులు రావాలి, ఐపీసీలో సవరణ చేయాలని కోరుతూ వారిని ప్రధాని కోరుతూ ట్వీట్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నిన్న పర్యటిస్తున్నప్పుడు కూడా ఆయన ఈ పార్లమెంటు సభల్లోనే దీనికి సంబంధించి చర్చ జరగాలి, చట్టాల్లో కఠినమైన మార్పులు రావాలని చెప్పారు. కానీ కేవలం ఈ మాటలకు మాత్రమే పరిమితం అయిపోతే ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే ఇఫ్ యూ కెన్ సీ, ప్రియాంకారెడ్డి ఇష్యూ జరుగుతోంది, ఇది వింటున్నారు చూస్తున్నారు. అయినా సరే ఇవాళ నిన్న కూడా అత్యాచార ఘటనలు జరిగాయి. 10 గంటలు తిరక్కముందే, 10 గంటల లోపు నిజాంపేటలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న టెకీని ఎవరో కాదు, స్నేహితుడే వచ్చి అత్యాచారం చేసి పారిపోయాడు. 50 ఏళ్ల హెడ్ మాస్టరు 15 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశాడు 4 రోజుల క్రితం. కూతురు వరుస అయ్యే సవతి తండ్రి, 50 ఏళ్ల తండ్రి ఆమె మీద అత్యాచారం చేశాడు. 1-2 ఈ 4 రోజుల్లో దేశవ్యాప్తంగా అనేక ఘటనలు జరిగాయి. ఒక పక్కన ఇంత పెద్ద చర్చ జరుగుతోంది దేశవ్యాప్తంగా, ఇటు మహిళా కమిషన్లు స్పందించాయి, రాహుల్ గాంధీ స్పందించారు, కేంద్ర మంత్రులు స్పందిస్తున్నారు. ఇంత అవేర్నెస్ వచ్చి, అంటే ఒక నిర్భయ కేసు ఎంతైతే ఒక హైలీ ఫోకస్డ్ అయ్యిందో, అదే స్థాయిలో ఇవాళ డాక్టర్ ప్రియాంకారెడ్డి బలైపోయిన ఘటన, ఈ ఘాతుకం అందరి నోళ్లలో నానుతోంది. ఒక రకంగా భయపడిపోతున్నారు. కానీ కావాల్సింది ఇక్కడ భయం కాదు, అప్రమత్తంగా ఉండడం, జాగ్రత్తగా ఉండడం, ఇలాంటి పశువులు, ఇలాంటి మృగాలు మన చుట్టూ ఉన్నాయి అన్న అలర్ట్నెస్ ఉండడం, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించడం, అదే ప్రయత్నం ఎన్టీవీ వాళ్ళు కూడా చేస్తోంది. మనతో పాటు ఇవాళ డిబేట్లో జాయిన్ అవుతూ ఉన్నారు ప్రసన్న గారు, వారు బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్, అలాగే అడ్వకేట్ కూడా వారు, ప్రాక్టీసింగ్ ఇన్ హైకోర్ట్. అశ్విన్ గారు జాయిన్ అవుతున్నారు, జనసేన అధికార ప్రతినిధి అండ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఇన్ హైకోర్ట్. కొద్దిసేపట్లో మిగతా ప్యానల్స్ కూడా నాతో జాయిన్ అవుతారు. ప్రసన్న గారు, నేను చెప్పినట్టుగా ఆశ్చర్యం వేస్తుంది. ఓ పక్కన ఇంత దారుణం జరిగిందని మాట్లాడుకుంటున్నాం, ఎలాంటి శిక్షలు పడాలి అని మాట్లాడుకుంటున్నాం. నిన్న పరిస్థితి చూస్తే మీరు కూడా వెళ్ళారు, ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. ఆ 4 గురిలో ఒక్కడిది ఒక్క పాటు దొరికినా కూడా మొత్తం చంపేద్దామా అక్కడికక్కడ అన్న అంత ఆవేశం కనిపించింది. అయినా కూడా ఘటనలు జరుగుతున్నాయి. కొద్ది గంటల క్రితం త్రుట్లో తప్పించుకుంది ఒక యువతి ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీలో ఏంటంటే మారదా ఈ మైండ్ సెట్స్? భయం అనేది వాళ్ళకి అసలు ఉండట్లేదండి. మనం ఒకసారి ఇప్పుడు 4 డేస్ డిబేట్స్ అందరు పబ్లిక్ అయితే జరిగిన సంఘటన గురించి తెలుసు కాబట్టి, అది కాకుండా మనం సొల్యూషన్ దశకెళ్దాం. అంటే ఎట్లా చేస్తే ఇది సొల్యూషన్ అవుతుంది? ఇన్ని రోజులు మనం మాట్లాడుకుంది అన్యాయం జరిగింది, జస్టిస్ కాలేదు అనేసి పోలీసులను తిడుతున్నాం మనము, మళ్ళీ అట్లనే మినిస్టర్లను తిడుతున్నాము, ఇట్లా స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ని కానీ తిట్టడం జరుగుతుంది. యాక్చువల్గా పబ్లిక్, మీరు అన్నారు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో మృగాలు పశువులని, వాళ్ళు బాధపడతాయండి, అవి సిగ్గుపడతాయి. ఎందుకు అంటే కుక్కలకు విశ్వాసం ఉంది, పులి చంపుతుంది అని మనకు ముందే తెలుసు. కానీ వీళ్ళకి విశ్వాసం కాదు కదా, వాళ్ళని పేరు ఇంకా వాళ్ళకి ఇంకా పేరు అనేది మనం పెట్టలేదు. అయితే మాకు బాధ కలిగించింది నిన్నటి నుంచి ఏంటంటే, పబ్లిక్కి యాజ్ అన్ అడ్వకేట్ కూడా మాకు లా నచ్చట్లేదు. మనకి బ్రిటిష్ కాలంలో ఉన్నప్పటి నుంచి వచ్చిన లాని మనం ప్రివైల్ చేసుకుంటున్నాం. అంటే ఆ లాని చేంజ్, ఆ లా చేసింది దేవుడు కాదు, మనం సామాన్య ప్రజలము. ఒక బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది మనము అడాప్ట్ చేసుకొని దాన్నే మనం ప్రివైల్ చేసినాం. అంటే అప్పుడున్న ఎథిక్స్, అప్పుడున్న కల్చర్, అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు సైబర్ క్రైమ్,
ఒక్కరు కూడా మనం ఏంటంటే మనకి మన ఇంట్లో మన ఇల్లు ఇవాళ గడిస్తే చాలు, మార్నింగ్ పొద్దున పోయి ఇంటికి వచ్చేస్తే చాలు అనే మైండ్ సెట్ తోటి మన అందరం. ఎందుకంటే ఎక్కడైనా పోయి ఎవరైనా రోడ్డు మీద పడిపోయినా మనకెందుకు, ఈవెన్ ఇంక్లూడింగ్ నేను కూడా అనుకుంటానేమో, అట్లాంటి టైంలో ఉన్నప్పుడు మనం ఎట్లా జస్టిస్ కాపాడుకోవాలి? ఈ టైంలో మనం అనుకోవడం అంటే, ఇప్పుడు లాయర్గా మీరు ఎట్లా చెప్తారండి అంటారు, కానీ యాజ్ ఏ ఉమెన్ బీయింగ్, యాజ్ ఏ ఉమెన్గా నేను చెప్తున్నది ఏంటంటే, జస్టిస్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పంపిస్తా అన్నారు. సేమ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, 9 మంత్స్ బేబీది మనకి ఎన్ని రోజులు మనకి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వచ్చింది, అదే 9 మంత్స్ బేబీది అప్పీల్కి వెళ్ళినప్పుడు హైకోర్టులో నిన్న జడ్జిమెంట్ చూసి మేము షాక్ అయిపోయాం. యాజ్ అన్ అడ్వకేట్స్ క్యాస్ట్ మీద జడ్జిమెంట్ ఇవ్వడం ఏంటి అసలు? అంటే మాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే, మేము అక్కడ మెన్షన్ చేయాలి మాకు అక్యూజ్డ్ పర్సన్ హీజ్ ఏ బ్యాక్ లోయర్ క్యాస్ట్ ఉంది కాబట్టి వదిలేయండి అంటే మాకు బెయిల్ వచ్చేస్తుంది, అంటే అప్పర్ క్యాస్ట్ రాదు. ఇంకోటి ఎన్నో ఆర్గనైజేషన్స్ మనం చూస్తున్నాం, ఎస్సీ వాళ్ళు ఒక లవ్ మ్యారేజ్ దాంట్లో దారుణంగా హత్య జరిగినప్పుడు ఎన్ని కుల సంఘాలని మా లోయర్ క్యాస్ట్ అని చెప్పేసి వచ్చి కొట్లాడారు కదా. ఈ మా విషయంలో అది నాకు కనిపించట్లేదండి, అది నాకు కనిపించలే 4 డేస్ నుంచి. నెక్స్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుది మనకు ఫెయిల్యూర్ అయింది. ఇక్కడ మనం గమనిస్తే ఆ వర్డ్ ఫాస్ట్ ట్రాక్ అంటున్నాం, బట్ ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్యూర్ ఉంది. హౌ ఫాస్ట్ ఇట్ ఇస్ అనేది లేదు. ఇంప్లిమెంటేషన్ లో లోయర్ కోర్టులు ఇచ్చినది ఏంటి, డెత్ పెనాల్టీ. ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే జడ్జిమెంట్ దీనికి బేస్ చేసుకుందాం. మనం చేసుకున్నప్పుడు ఎట్లా వస్తుంది, డెత్ పెనాల్టీ ఇచ్చినప్పుడు అపీల్కి వచ్చినప్పుడు ఆ అపీల్లో జడ్జిమెంట్ వేస్ట్ అయిపోయింది అంటే మేము అప్పుడు సంతోషపడాలా? అంటే పాత కోర్టు ఇచ్చింది 4 రోజుల ముచ్చట్న, అంటే ఇప్పుడు హైకోర్టులోది సుప్రీంకోర్టుకి వెళ్తారు. అంటే ఇట్లాంటి క్రైమ్స్ కన్నా ఒకటి జడ్జిమెంట్ ఆ చేంజ్ రావాలి. అమెండ్మెంట్ మన చేతిలో ఉందండి, మన చేతిలో ఉంది. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ అనేది మనం ఎట్లా అమెండ్ చేసుకోగలిగినాము, మనం అమెండ్ చేసుకోగలిగినాం అంటే మన చేతిలో లేదు, లా ఎట్లా చెప్తుంది మేము విన్నాము. ఇన్ని సెక్షన్స్ ఉన్నప్పుడు సేమ్ అదే తీరులో ఇది మన చేతిలో ఉంది, మనం చేసుకోవచ్చు. ఇంకోటి ఎప్పుడైనా సరే మెజారిటీ చూడాలి, పబ్లిక్ మెజారిటీ ఒపీనియన్ మీద జడ్జిమెంట్ ఉండాలి, కానీ బుక్ మీద జడ్జిమెంట్ ఇవ్వకూడదు. గుడ్ పాయింట్. అసిస్టెంట్ గారు ఏం చెప్తారు అంటే, రిమాండ్ రిపోర్ట్ చూసినప్పుడు చదివినప్పుడు అంటే ఎంత ప్లాండ్గా వాళ్ళు ఈ ఘాతుకానికి తెగబడ్డారు, అమ్మాయి బైక్ పార్క్ చేసుకున్నప్పటి నుంచి చివరిదాకా ఆమెను చంపేసి కర్కసంగా మృతదేహాన్ని కూడా వదిలిపెట్టనంత, అంటే మళ్ళీ అసలు మాట్లాడాలంటేనే బాధ కలుగుతుంది, బట్ నీడ్ టు డిబేట్ కాబట్టి. ఇంత దారుణానికి తెగించడానికి అలాంటి మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది ఒకటైతే, ఇవాళ శిక్షల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు కొన్ని దేశాల్లో డెత్ పెనాల్టీస్ ఉన్నాయి, డెత్ సెంటెన్సెస్ ఉన్నాయి. మన దగ్గర కూడా సవరణలు చేశారు, 12 ఏళ్ళు లోపు బాలికలైతే మరి ఆ ఏజ్ లిమిట్ ఏంటో నాకు అర్థం కాదు. సరే పోక్సో సవరించినా కూడా అది కూడా దాన్ని కూడా యావజ్జీవ శిక్షగా న్యాయమూర్తి మార్చారు. అంటే వెన్నులో భయం పుట్టేలాగా శిక్షలు ఉండాలి, ఇది ఇవాళ కొంతమంది మాట్లాడేది. లేదు ఇమీడియట్గా చంపేయండి, ఎన్కౌంటర్ చేసేయండి, ఇది కొంతమంది మాట్లాడేది. మీరేం చెప్తారు యాజ్ అన్ అడ్వకేట్ యాజ్ వెల్ యాజ్ ఎ ఉమెన్? మొట్టమొదట ప్రియాంకారెడ్డి విషయంలో నాకు అంటే మాట్లాడడానికి కూడా చూస్తూ ఉంటే అలాగే వినగా కూడా గుండెల నిండా బాధగా ఉంది. ఒక తల్లిగా ఒక తోటి ఆడపిల్లగా చాలా భయంకరమైనదమ్మా. ఆమె ఆత్మకి ఏ విధంగా మేము శాంతి చేర్చగలమో తెలియదు, కానీ వీలైనంత వరకు ఒక న్యాయం జరగడానికి ప్రయత్నం చేస్తాం అందరం కూడా. ఈ విషయంలో వస్తే అండి, మనం ఇది డిబేట్ కంటే కూడా చాలా బాధాకరమైనది అంటే, వినటానికి చెప్పడానికి పదే పదే నేను ఎందుకు అంటున్నా అంటే అసలు మాటలు కూడా రావడం లేదు. ఇది చట్టాలు ఇవన్నీ వచ్చేసరికి సెకండ్ స్టేజ్. ఇది ఎందుకంటే ఫ్యూచర్ ప్రికాషనరీగా ఇప్పుడు మేడం అన్నట్టుగా నిజంగా దేర్ ఆర్ మెనీ అమెండ్మెంట్స్. ఒక అడ్వకేట్గా మనం చెప్పుకోవాల్సింది అంటే అది కోర్టు దగ్గరికి వెళ్లే లోపల ఇది జరగకుండా ఆపాలి. అంటే ప్రికాషన్గా అక్కడ వాళ్ళకి పనిష్మెంట్ ఎట్లా ఇవ్వాలంటే, ఇప్పుడు అందరూ ఎంతో మంది అనలిస్టులు ఎంతో మంది ప్రజలు అందరూ అంటుంది ఇది ఒక ఒక అంటే వెన్నుముకలో ఇది భయం రావాలి, చేసే తప్పు ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు, ఆ భయం పుట్టేలాగా పనిష్మెంట్ రావాలి అంటే, ఈరోజు మన డెమోక్రటిక్ కంట్రీలో ఏమవుతుంది, అమెండ్మెంట్స్ తెచ్చినా ఏం చేసినా దానికి చేంజెస్ ప్లస్ ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి. దానికి ఎలాగో క్యాస్ట్ మీరు అన్నట్టుగా క్యాస్ట్ కొన్ని వస్తున్నాయి ఫ్యాక్టర్స్, కొన్ని దగ్గర రిలీజియన్స్ వస్తున్నాయి, కొన్ని ఏమో ఇంకా వేరే చట్టాలు వస్తున్నాయి, వీటన్నిట్లో ఎండ్ చేస్తుంటే యాక్చువల్గా మొత్తం డైల్యూట్ అయిపోతుంది, పొల్యూట్ చేసేస్తున్నారు చట్టాలని కూడా. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లేవా, ఉన్నాయి. అయ్యేష్ అది ఏమైంది ఇంతవరకు, దానికి ఏమిదే సొల్యూషన్? అట్లాగే ఎన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దాన్ 1,66,000
ఆడ్ కేసెస్ ఉన్నాయి, రేప్ కేసులు. ఇంతవరకు దానికి ఏమి సొల్యూషన్స్ లేవు. అలా చట్టాలు కూడా అంటే వాళ్ళకి ఒక పరిమితి ఉంటుంది అంటే దానికి అది సొల్యూషన్ కాదు. ఇది జరగకుండా మనం ఆపగలిగే శక్తి మనలో రావాలి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు అంటే నేను పార్టీ తరపు నుంచి అని కాదండి, ఇప్పుడు ఒక మాట రాయలసీమ ఓపెన్ మీటింగ్ లో ఒకటి అంటున్నారు, మన విద్యా బుద్ధి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇల్లిటరసీ అనేది తగ్గిపోయింది. చదువు సంస్కారం వల్ల ఒక ఎనర్జీ రావాలి, అమ్మాయిలకు మనం ఎనర్జీ ఇవ్వాలి ఇంట్లోనే. రెండు కేసులు చూస్తే ఇప్పుడు ప్రియాంక రెడ్డి కేసులో వాళ్ళంతా సరే లారీ డ్రైవర్లు క్లీనర్లు, వాళ్ళు పెరిగిన వాతావరణం ఇదంతా అనుకుంటే నిన్న కొద్ది గంటల క్రితం 10 గంటల క్రితం నిజాంపేటలో స్నేహితుడే సాఫ్ట్వేర్ ఇంజనీర్, అతను కూడా ఆమె కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే, వాళ్ళు రెగ్యులర్ కలుసుకుంటారు మాట్లాడుకుంటారు, కానీ ఇంట్లో ఉన్న ఆమె మీద వచ్చి అత్యాచారం చేసి వెళ్ళిపోయాడు. అదేనండి, మానవత్వం పోయింది, సివిలైజేషన్ ఉంది అనుకుంటున్నాను. మీతో అగ్రీ అవుతున్నాను. కాకపోతే ఏంటంటే ఇది ఎలా అవుతుందంటే అండి, ఇది ఒక హ్యుమానిటేరియన్, ఇప్పుడు ఒక కుక్కకి విశ్వాసం ఉందంటారు, ఇంకొక యానిమల్ కి ఒక్కొక్కటి ఉంటుందంటారు. అలా మన మనుషులు, వీఆర్ ఆల్సో యానిమల్స్, a civilized animal. What is that we have? No sense, no civilization, no morals, no ethics. ఏం జరుగుతుంది? ఏమీ లేదు. కనీస తోటి ఒక ఆడపిల్లని ఆడపిల్లలా చూడాలని తెలియకుండా దాన్ని ఒక జెండర్ గా, దాన్ని ఒక వేరే విధంగా చూసే సంస్కారం ఎప్పుడైతే మనలో తగ్గుతుందో సొసైటీలో రావాలి. దానికి చాలా ఉన్నాయండి, ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్స్ లో కొన్ని పోర్న్ ఛానల్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల అసభ్యకరమైన ఉన్నాయి. అవి అంటే నేను పూర్తిగా ఓవర్ నైట్ మార్చేయాలని కాదు, కొంతవరకు వాటిని రెస్ట్రిక్ట్ చేసే ఒక మెషర్స్ తీసుకురావాలి మనం. తీసుకొస్తే ఇది విచ్చలవిడిగా ఏదైనా ఉందనుకోండి, దానికి ఏమవుతుంది? దానికి ఒక భయము భక్తి లేకుండా ఈ రోజు ప్రతిదీ, అంటే నేను ఇవన్నీ ఎందుకంటే ఒక రోజు చెప్తే అయిపోయింది కదా, ఈ రోజు మనం అనుకుంటాం, 4 రోజులు అనుకుంటాం, 5వ రోజు అదే డైల్యూట్ అవుతుంది, ఇంకొక ఇన్సిడెంట్ వస్తుంది. బట్ ఫ్యాక్టర్ ఆఫ్ ద సేమ్ లైన్ ఇట్ ఇస్ కంటిన్యూయింగ్ త్రూ అవుట్ కంటిన్యూ అవుతుంది. దానికి రిలీఫ్ తెచ్చుకోలేకపోతున్నాం. కోర్టులు స్టేజ్ అనేటప్పుడు అప్పుడు ఇచ్చే పనిష్మెంట్ ఇంకొకరికి చంపేయకూడదు, బార్బేరిక్ గా పనిష్మెంట్స్ అంటే నేను ఎందుకంటే అంటున్నా, ఈ పనిష్మెంట్ ఎట్లా ఉండాలంటే వాళ్ళు మనతో పాటే సొసైటీలో తిరుగుతూ వాళ్ళని చూసాక అమ్మో ఇలా చేయకూడదు నేను, ద పనిష్మెంట్ షుడ్ బి సచ్ అ వే దాట్ ద అదర్ పర్సన్ షుడ్ గెట్ స్కేర్డ్ ఆఫ్, అమ్మో చేస్తే ఇది, దిస్ ఇస్ ద వే ఐఎమ్ గోయింగ్ టు బి ట్రీటెడ్ ఇన్ ద సొసైటీ. వాళ్ళని అన్టచబుల్ గా ఒక పక్కన పెట్టే పరిస్థితి వాళ్ళకి, అంటే ఐ టు ఐ పూర్వం రోజుల్లో జరిగే, ఇప్పుడు సింగపూర్ లో పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఇంకా ఒక్కళ్ళు ఒక్కటి చెప్పిన, అంటే ఆ బాధ ఎట్లా ఉందంటే వ్యక్తం పరుచుకున్నా అంటే మృగాలు కూడా విని సిగ్గుచేటుగా, వాళ్ళకి నిజంగా వాళ్ళకి సెన్సెస్ ఉంటే గనక డెఫినెట్లీ దే విల్ ఫీల్ షై, యానిమల్స్ కూడా. ఆ పరిస్థితి తీసుకొచ్చారు. దీనికి ఏంటంటే మనం ఫ్యాక్టర్స్ తీసుకురావాలి, కొన్ని సర్టన్ మెజర్స్ లైక్ ఇది, ఈ యూట్యూబ్ లో ఛానల్స్ కానీ ఇంట్లో కొన్ని, అంటే అందరూ పిల్లల్ని బాగా పెంచాలని అనుకుంటాం. లేదండి, ఇవాళ ఒక నిమిషం ప్రసన్న గారు, ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాము అంటే నాకు ఆశ్చర్యం వేసింది. సోషల్ మీడియాలో ఈ రేప్ ని సమర్థిస్తూ కామెంట్లు చేయడం ఏంటంటే నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళు ఏ మానసిక స్థితిలో ఉన్నారు, అంటే అక్కడ అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన వాళ్ళకి ఇక్కడ ఇంట్లో కూర్చుని ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళకి డిఫరెన్స్ ఏం నాకు కనిపించట్లా. వాళ్ళని తప్పు పట్టడానికి కూడా నాకేమనిపిస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ వీళ్ళని, ఈ నలుగురిని ట్యాంక్ బండి మీద తీసుకొచ్చి హ్యాంగ్ చేసేయండి ఇమ్మీడియట్లీ. ఇప్పుడు మీరు పోస్టింగ్ పెడుతున్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి మనం ఇచ్చిన ఆన్సర్ అవుతుంది. ఎందుకు వాళ్ళు ఆ ఆన్సర్ ఇచ్చారు? ఇక్కడ వీళ్ళని మనం విచ్చలవిడిగా మంచిగా, నిన్న చూసారు మీరు ఎంత మంచి ప్రొటెక్షన్ గా తీసుకొచ్చారంటే, కొంతమంది ఏమన్నారు ఆడపిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలీసులను ఇవ్వాలా అన్నారు. మళ్ళీ ఆ 4,000 మంది పోలీస్ ప్రొటెక్షన్ లాగా వచ్చారు, మళ్ళీ వాళ్ళకి ఎక్కడి నుంచి ఇచ్చారు? జ్యూరిడిక్షన్ కనిపించలేదా? ఇప్పుడు 3 సస్పెండ్ చేశారండి పోలీసులు, అంటే వాళ్ళ చేతిలో తప్పు జరిగింది. దిగినాక దాన్ని ఒక ఇన్వెస్టిగేషన్ లో ఏది రియల్ గా చేసినాను అంటే, ఆల్రెడీ తల్లి పోయి పోలీస్ స్టేషన్ లో చెప్పినప్పుడు బాయ్ ఫ్రెండ్ తోటి వెళ్ళిందంటే మాకు తెలియదు, ఇప్పటి వరకు పోలీసులకు తెలిసేమో, అందరు లేడీస్ గర్ల్స్ అందరికి బాయ్ ఫ్రెండ్స్ పెట్టుకొని వీళ్ళు చెప్తారేమో మేము వినాలి. కానీ ప్రసన్న గారు, నా పాయింట్ ఏంటంటే వెళ్ళనివ్వండి, వెళ్తే వెళ్ళండి. నాకు పాయింట్ ఏంటంటే మిస్సింగ్, నా డాటర్ నా సిస్టర్ మిస్ అయిందంటే ఇట్స్ యువర్ డ్యూటీ, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఫైండ్ హర్. మనకి ఆసిడ్ దాడులు, లవ్ అప్పుడు లవ్ అఫైర్స్ గురించి బాగా జరిగినాయి. రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్ లో ఆన్ ది స్పాట్ షూట్ చేశారు ఎన్కౌంటర్ గారు ఎస్పీ అప్పుడు. చాలండి, అట్లాంటిది ఇప్పుడు చేసి చూపిస్తే మాట్లాడే మనుషులు ఎవరైతే ఈ ట్విట్టర్ లో వాటిలో పెడుతున్నారో, మాకు కావాల్సింది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంప్లిమెంటేషన్. ట్విట్టర్ కాదు, ఇంప్లిమెంటేషన్ జీరో.
అంటే నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని స్టూడియోలో మాట్లాడే శక్తి వరకే నాకు ఉందండి, నా పరిధి ఇక్కడ వరకే ఉంది. అంతే, ఆ ప్రొటెస్ట్ వరకే చేయగలుగుతా, కానీ నా చేతిలో లా అండ్ ఆర్డర్ తీసుకోలేను. లా అండ్ ఆర్డర్ తీసుకునేది ఎవరు? జడ్జి గారు. జడ్జి గారు తీసుకోవాలంటే మళ్ళీ హ్యూమన్ రైట్స్ కమిషన్, మళ్ళీ కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే దీంట్లో ఎవరు చేసుకున్న ఈ రౌండ్, ఈ ఒక చుట్టూ మనమే తీసుకొని పెట్టుకున్నాము. ఎదుటోడికి మనని కమెంట్ చేసే అదృష్టాన్ని ఇచ్చినాం. అంటే వాళ్ళు ఏమని ఇచ్చారు ఫేస్బుక్ లో, అందంగా ఉంది కదా, చేస్తే ఏమైంది, అనుభవించావు, మంచి సుఖపడ్డావు, హ్యాపీ అని ఇచ్చారు. ఏంటంటే ఏ మానసిక స్థితిలో వీళ్ళు ఉన్నారు అంటే, ఎందుకండి, ఏం కాదని. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ యాజ్ అన్ అడ్వకేట్ నా దగ్గరకు వచ్చే కేసెస్, మేడం మాకు బెయిల్ వచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు బెయిల్ రాదు? ఎందుకు? ఒకసారి నువ్వు 10 రోజులు జైల్లో ఉంటే రెండోసారి నీకు బెయిల్ ఎట్లా వస్తుంది? బెయిల్ ఎందుకు ఇచ్చేస్తున్నారు? ప్రతి ఒక్కటి కాన్స్టిట్యూషన్ మనకి కంపల్సరీ ఇవ్వాలి, వాళ్ళకి హ్యుమానిటీ రైట్స్, ఈ ఆర్టికల్స్ అన్ని తీసుకొచ్చి మనకి మనం చుట్టూ గీసుకున్న దాంట్లో అది జరపకుండా ఎందుకు? రేపొద్దున ఇది ఒక చూడండి, ఏదో ఒక అమెండ్మెంట్ చేసిన అమ్మో, ఎమ్మెల్యే కొడుకులు చేస్తే ఎట్లా, ఎంపీ కొడుకులు చేస్తే ఎట్లా, మళ్ళీ ఇది ఇప్పుడు జెంట్స్ అందరినీ ఇట్లాంటి స్ట్రిక్ట్ లా తీసుకొస్తే మన గవర్నమెంట్ పడిపోతుందేమో. ఇన్ని ఆలోచిస్తున్న గవర్నమెంట్ జనరల్ గా ఇప్పుడు దుబాయ్ లా తెమ్మంటే ఒక మాట అండి, దుబాయ్ లో మనం వేరే ఫారెన్ కల్చర్ది మనం చాలా తెచ్చుకుంటున్నాం. ఆ డేస్ అని, డెత్ డే అని చెప్పి, ఎయిడ్స్ డే అని చెప్పి అన్ని డేలు తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం, ఫాదర్ డే అని. మళ్ళీ ఆ లా ఎందుకు తెచ్చుకోవట్లేదు? ఆ ఇప్పుడు మన వ్యాలంటైన్స్ డే కూడా తెచ్చుకున్నాం మనకి, అంటే దిక్కుమాలిన డేస్ అనేది తెచ్చుకున్నాం. మీతో కూడా అడుగుతాను నేను, కొంతమంది ఉమెన్ యాక్టివిస్ట్లు ఈ దేశ సందర్భంలో నేను అడిగితే సార్, అవన్నీ చాలా సప్రెస్డ్ కంట్రీస్, అక్కడ ఉమెన్కి అసలు మామూలుగా ఉండే రైట్స్ ఏ సరిగా లేవు, అక్కడ లాస్ ఇక్కడ అడాప్ట్ చేసుకుంటామా? ఈ వర్షం అక్కడ మనుషులు లేరా అండి? అక్కడ జరుగుతుంది రేపు కదా, ఎక్కడైనా ఎక్కడ జరుగుతుంది రేపా? అక్కడనే రేపు జరుగుతుందా? 15 మినిట్స్ లో అక్కడ చేతిలోకి లా తీసుకుని పబ్లిక్ లోనండి, ఒక్కడికి ప్రైవేట్ పార్ట్ తీసేస్తాయి ఈ నలుగురు ఇట్లలో తీసుకొచ్చి ప్రైవేట్ పార్ట్ ఓపెన్ గా తీసి పారేయండి, అట్లనే నలుగురిని దానం చేయండి. లేదా మేము చేయకూడదు, మేము జడ్జెస్ మేము పోలీస్ మాకు పవర్ లేదు, మాకు ఒక ఇదిలో అంటే పబ్లిక్, మేము రెడీగా ఉన్నాం, మమ్మల్ని జైల్లో పెట్టినా మేము రెడీగా ఉన్నాం, మేము అంతా ఫెడప్ అయిపోయి ఉన్నాం. మమ్మల్ని జైల్లో పెట్టినా సరే మేము క్రైమ్ చేస్తున్నాం అంటే మాకు తెలిసింది, ఇప్పుడు నిన్న క్రైమ్ చేసిన వాళ్ళకి ఇంత ప్రొటెక్షన్ ఉంటుందని మాకు తెలియదు, కాబట్టి ఇప్పుడు మేము చాలా మంది చేసుకుంటాం. ఇప్పుడు నిర్భయ కేసు ఇవాళ కేటీఆర్ కూడా అదే ట్వీట్ చేశారు, ఆ కేసు అంత హైలీ ఫోకస్డ్ దేశవ్యాప్తంగా కుదిపేసింది, దాదాపు వాడు ప్రియాంక రెడ్డి కేసు కూడా అలా, కానీ వాళ్ళకి 7 ఏళ్ళు పట్టింది, 10 ఇయర్స్ మళ్ళీ పని చేసినప్పుడు రేప్ చేసిన పర్సన్ కి మనం ఏజ్ చూడదు, అదేనా ఓట్ బ్యాంకా? 18 ఇయర్స్ అని చెప్పి ఓట్ బ్యాంకా? చూడడానికి పెళ్లి జరుగుతుందా? యశస్విని గారు మీరు కూడా చెప్పండి, అంటే వాడికి అక్కడ సెన్సెస్ బాగానే పనిచేస్తాయి, వాడికి అక్కడ బ్రహ్మాండమైన ఏజ్ ఉంటుంది, వాడు ఏ ఇన్ఫ్లుయెన్స్ తో ఉంటాడో వాడు అక్కడ పర్ఫెక్ట్ గా చేయగలుగుతాడు. ఎంత స్కెచ్ చేశారు వీళ్ళు నలుగురు, ఎలా చంపేయాలి, అంత తెలివి ఉండి. ఇప్పుడు ప్రెసెంట్ మన ఈ ప్లాట్ కే వస్తుంది, ఇట్స్ నథింగ్ బట్ అ ప్లాట్ అండి, క్రియేటెడ్ ప్లాట్ ఇది. వాళ్ళు వెళ్ళేటప్పుడు చూసుకున్నారు వాళ్ళు ఏవి అమాయకులు కాదు, అది ఆ నిమిషం ఎవ్రీ పర్ఫెక్ట్ గా స్క్రీన్ ప్లే అన్ని సీన్స్ ప్రకారం రాసుకున్నట్టు చేశారు వాళ్ళు. వాళ్ళకి స్ట్రింజెంట్ యాక్షన్ ఒకలా కాదు, నేను అదే అంటున్నానండి, పబ్లిక్ లోకి తీసుకొచ్చి మేడం అన్నట్టుగా ప్రైవేట్ పార్ట్స్ తీసేసి, అదే కాకుండా వాళ్ళకి వీళ్ళు చూసి ప్రతి ఒక్కళ్ళు భయపడాలి నెక్స్ట్ టైం ఇలాంటిది రిపీట్ చేయటానికి. అంత భయం గనక మనం సొసైటీలో తీసుకురాగలిగితే డెఫినెట్ గా చాలా మట్టుగా ఇలాంటి అరాచకాలు మనం అరికట్టడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇలాంటి మెజర్స్ తీసుకురావాలి. ఇది చట్టాలు అనేది సెకండరీ అనుకుంటున్నాం, కానీ ఫస్ట్ ఇది వస్తే ఓకే, అలా రివర్స్ లో ఇట్ అవుతుంది. కానీ ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఇవన్నీ అనుకుంటున్నాం, ఇమీడియట్ గనక ఒక యాక్షన్ తీసుకొని గవర్నమెంట్ గానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్, అంటే రెండు విషయాలండి, పోలీస్ డిపార్ట్మెంట్ విషయంలో నేను అనచనకూడదని కాదు, వాళ్ళ జ్యూరిస్డిక్షన్ గురించి చాలా తప్పు మాట్లాడారు, అది క్షమించరానిదండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన వకీలి మాటలు లేకపోతే వాళ్ళు చూసే చూపులు, ఎవరితోనే వెళ్ళిపోయిందేమో మీ అమ్మాయి, వచ్చేస్తుందిలే, లేచిపోయిందేమో బాయ్ ఫ్రెండ్, ఇదే ఆ పోలీసుల ఇంట్లో వాళ్ళు ఎవరికైనా జరిగితే ఇలాగే మాట్లాడగలుగుతారా కాల్ మీద కాలేసుకుని కూర్చుని? ఇది ఏంటంటే మన బెంట్ ఆఫ్ మైండ్, మన బెంట్ ఆఫ్ మైండ్, మన కల్చర్ వేవ్ లెంత్ అన్ని మారితే గానీ సొసైటీలో ఒక బాధ వచ్చిందంటే
ఒక నాకే కాదు ఇది మీకు కూడా వస్తుంది అన్న ఒక బాధ తెలుసుకుంటే డెఫినెట్ గా ద పోలీస్ వుడ్ హావ్ రియాక్టెడ్ ఇన్ ద అదర్ వే. ఇప్పుడు అలా ప్రతిదీ చట్టాలతో పాటు ఇంట్లో ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్ చేసి ఆఖరికి నిన్న విక్టిమ్స్ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు తర్వాత ఎవరైతే ఇప్పుడు చేశారు ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అయితే అంటున్నారు మా పిల్లల్ని తీసుకుని మీరు ఏమైనా చేయండి అని వాళ్ళకు వచ్చిన తెగింపు మొత్తం గవర్నమెంట్ లో రావాలి పోలీస్ డిపార్ట్మెంట్ కి రావాలి చేస్తే అప్పుడు అన్ని లైన్ లో పడతాయి. ఆఖరికి ఆ అబ్బాయి తల్లి పేరు గుర్తులేదండి ఆమె డైరెక్ట్ గా చెప్పింది అమ్మాయి ఆమె మీరు ఏమైనా చేసుకోండి అనుకోము మీ పిల్లలు మా పిల్లల్ని మేము ఒప్పచెప్పేస్తున్నామని. ఇంకొకడు శివ అనే అక్యూజ్డ్ వాళ్ళ వైఫ్ షీఈస్ ఎ ప్రెగ్నెంట్ లేడీ నౌ అది కూడా మీరు ఏమైనా చేసుకోండి అది వాళ్ళు అంత దీని అంటే వాళ్ళు వాళ్ళు కూడా ఫీల్ అయ్యారండి ఆ బాధని ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు కుటుంబానికి మనం ఏం చేస్తే అండి న్యాయం చేయగలం అలాగే ఎన్ని కుటుంబాలు మీరు అన్నట్టు జరిగిన తర్వాత వరుసగా 2-3 ఇన్సిడెంట్లు నిన్న కాక మొన్న గుంటూరులో ఒకటి జరిగింది చంటి పిల్ల మీద ఇవన్నీ ఏంటంటే అసలు మానవత్వం ఇవన్నీ మనం కన్సాలిడేట్ గా అనుకుంటే ద ఇష్యూ ఈస్ బెంట్ ఆఫ్ మైండ్ ద పర్సన్స్ మైండ్ అది హ్యూమన్ అది మ్యాన్ అండ్ ఉమెన్ కాదండి. మొత్తం మార్చాలి అంటే కొన్ని సర్టన్ చేంజెస్ హ్యాస్ టు బి అడాప్టెడ్ అది వేరే కంట్రీ నుంచి మనం ఎందుకు అడాప్ట్ చేసుకుంటే తప్పే ఉంది ఫర్ ద గుడ్ ఆఫ్ ద సొసైటీ డెఫినెట్లీ వీ హ్యావ్ టు అడాప్ట్ సర్టన్ అమెండ్మెంట్స్ హ్యాస్ టు బి బ్రాట్ ఇన్ ద కంట్రీ అది తప్పకుండా చేయాల్సింది ధర్మం మంది దట్ ఈస్ వాట్ మై ఒపీనియన్ అండి. మీరే ఉంటారు ప్రసన్న గారు అంటే యాక్ట్స్ రావాలి కరెక్టే. ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పినట్టుగా సరే వాళ్ళు ట్విట్టర్లో చెప్పారా బయటకు వచ్చి చెప్పారా మరో రకంగా చెప్పారా బట్ ద హీ మేడ్ ఎ వ్యాలిడ్ పాయింట్ దట్ ఐపీసీలో మార్పులు రావాలి అని. ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది? బుక్లో స్ట్రాంగ్ ఉందండి మీరు అబ్జర్వ్ చేయట్లేదు ఇక్కడ నేను అంటుంది స్టార్టింగ్ నుంచి ఏంటంటే బుక్లో ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్యూర్ అవుతుంది అంటే ఎందుకంటే ట్రయల్ నడిపేయడం అనేది విట్నెస్లది ఎవిడెన్స్లు అనేది మీకు ఐ విట్నెస్ దీంట్లో లేరు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు దీంట్లో ఐ విట్నెస్ లేరు. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ తీసుకోవాలి. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ మనకి అంత క్లియర్ కట్గా సీసీ కెమెరాలో మనకు వచ్చేసింది. వన్ సబ్జెక్ట్ అక్కడ ప్రూవ్డ్ సెకండ్ సబ్జెక్ట్ వచ్చి 4 persons యాక్సెప్టెడ్ ద క్రైమ్ థర్డ్ సబ్జెక్ట్ మెడికల్ రిపోర్ట్ హ్యాస్ బీన్ డన్ అంటే ఎక్కడికక్కడికి అయిన తర్వాత రిపోర్టింగ్ ఇంకేంది వెయిటింగ్ వాట్ ఫర్ 14 days రిమైండ్ అంటే గవర్నమెంట్ మేపడానికి వీళ్ళని అంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది గవర్నమెంట్కి మేము ఇస్తున్నాం మా కష్టార్జితం మా కష్టార్జితమని వాళ్ళకి ఇప్పుడు ఫుడ్ పెట్టి పోషిస్తున్నారు. అట్లనే 9 months బేబీకి ఇచ్చిన జడ్జిమెంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్తే వాడికి అన్నేళ్ళు వాడికి మంచి పోలీస్ జైల్లో 2 పూటలు ఫుడ్ పెట్టి ఎగ్ పెట్టి నాన్ వెజ్ ఒక రోజు పెట్టేసి అక్కడ మాత్రం రెగ్యులర్ గా మంచి క్లీన్ గా బాబుకి అన్ని విధాలుగా చూసుకొని బాబు నువ్వు చనిపోయేంత వరకు ఇక్కడ మేము అన్ని కార్యక్రమాలు చేస్తాము అన్నట్టు. అంటే ఇప్పుడు మేము ఆలోచిస్తున్నాం ఏంటంటే ఇంత కష్టపడి మేము ఎట్లని ఇప్పుడు నేను 2 రోజుల్లో చూసినాను కొంతమంది వచ్చిన మాట ఏం తెలుసా ఆ రేపే కదా అయింది అంటే అట్లయిపోయింది. వై బికాస్ మీరు కూడా అర్థం చేసుకోండి ఇప్పుడు ఇవాళ మేము కొట్లాడుతున్నాం నిన్న కొట్లాడాం మన రేపు మా ఇల్లు మా సంసారాలు మా లైఫ్ మేము వెళ్ళిపోవాలి ఓ 2-3 days మేము కొట్లాడతాం ఓ 1 week కొట్లాడతామండి తర్వాత చూసి చూసి వీళ్ళైనా ఏమంటారు ఆ వీళ్ళు కొట్లాడతారు లేండి ఇవన్నీ రోజు పొద్దున్న లేస్తే టీవీలో వస్తారు మళ్ళీ వీళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతారు. అవునండి ఒక మాట ఇంతవరకు మేము అవేర్నెస్ తీసుకొస్తున్నాం గవర్నమెంట్ మీద ప్రెషర్ పెడుతున్నాము మా స్టామినా మొత్తం పెడుతున్న దేనికి అంటే నేను ఇంకోటి ఏంటంటే పిల్లలు కడుపులో ఉన్నప్పుడు ఆడపిల్లల్ని క్రైమ్ మనకి చంపేసినప్పుడు నిన్న నుంచి నేను అనుకుంటున్నా చంపేయడం క్రైమ్ కాదు చంపేయండి అనుకుంటున్నా. ఎందుకండి కానీ ఎట్లయినా చంపేయడం అనేసరికి అది బార్బేరిక్ అవుతుందమ్మా అంటే నా ఒపీనియన్ ఇంకో మేడం చెప్పాలి మేడం అంటే బార్బేరిక్ అని ఎందుకు అంటున్నానంటే చంపేయడం అంటే ఆడపిల్లలు భూమి మీద రాకముందే మాటలు రాకముందే రేప్ జరిగిన దానికి శిక్ష ఏం చేశారో కూడా మనం చూస్తున్నాం చెప్తాను. 9 months బేబీని మార్షల్ ఆర్ట్స్ అన్నారు ఒక మాట అండి మార్షల్ ఆర్ట్స్ అన్నారు 9 months బేబీకి మనం మార్షల్ ఆర్ట్స్ నేర్పించగలుగుతామా అంటే పుట్టడం కూడా క్రైమ్ లాగా వెళ్ళిపోతుంది మనకంటే మాట రాదు మేడం. ఒకటి తప్పు మాట్లాడుతున్నామా కరెక్ట్ మాట్లాడుతున్నామా అంటే బాధ బాధలో బాధలో వచ్చే మాటలకి మనం కూడా అర్థం చేసుకోలేదంటే ఆడపిల్ల భూమి మీద పడినప్పటి నుంచి తల్లి భయపడుతూనే ఉండాలా? అంటే మీరు చెప్పింది వాస్తవం అమ్మ బాధకి దీనికి కదా రిలీఫ్ అని మనం ఒక ఐడియా ఒక లైన్ లో ఆలోచిస్తే గనక చంపేస్తే ఒక వ్యక్తి పోతాడు కానీ ఆ చంపేసే మనిషిని అంటే నేను అంటే వీ షుడ్ నాట్ సే ఒక మనం చదువుకున్న వాళ్ళం ఏంటంటే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలంటే ఎదుటి మనిషి భయపడాలి
ఇయట్లే కదా మేడం, ఇయట్లే కదా కాదు. ఇప్పుడు ఆ మనిషిని కాదు, మనిషి బతికే ఉండాలి, బతికే ఉండి హి షుడ్ ఫీల్ ఈ ఆలోచన కాదు, ఈ ఆలోచనని చంపాలి. ఆలోచనని చంపగలగాలి. ఎలాగా మనం కాదు, నిర్భయ వచ్చింది, అభయ వచ్చింది, పోక్సో వచ్చింది, ఎన్నో శిక్షలు పడ్డాయి. ఈ వారంలో మనం ఎన్ని జరిగాయో తీసుకుంటే దేశవ్యాప్తంగా సుమారు 25 ఇన్సిడెంట్. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఒక ఇన్నోసెంట్ ని మనము శిక్షించొద్దు అంటారు. మన దాంట్లో ఒక మన దాంట్లో ప్రూవెన్ ప్రూవెన్ ఏంటంటే వాళ్ళు నలుగురు ఒప్పుకున్నారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇది పనిష్మెంట్ ఎట్లా ఉండాలంటే సార్, మొత్తం సొసైటీలో ఒక గుణపాఠం కావాలి. అదంటే నైట్ మేర్ గా ఉండిపోవాలి. అది ఎలా అన్నది చట్టాలను దాన్ని బాగా రివైజ్ చేయొచ్చు, దాన్ని ఎన్ని విధాలుగా మనం చేయాలంటే వి హావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్. పబ్లిక్ ఒపీనియన్ ఇస్ ద లాస్ట్. లెట్స్ టాక్ అబౌట్ 2 or 3 అండి. అంటే డిబేట్ చాలా మంది చూస్తున్నారు కాబట్టి నిజంగానే అందరూ ఇళ్లలో కూర్చున్న వాళ్ళకి అలాగే రగిలిపోతుంది. ఇప్పుడు ప్రసన్న గారు లాంటి వాళ్ళు వెళ్లి ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళకి ఏదో చెయ్యాలన్న ఒక ఆక్రోశం ఆవేదనతో ఉండిపోతున్నారు. మాట్లాడదాం అంటే ఏం చేయాలి. వీళ్ళందరూ చిన్న పిల్లలు కదండి. ఫస్ట్ మేడం చెప్పినట్టు ప్రైవేట్ పార్ట్ హ్యాస్ టు బి డిలీట్ టేకెన్ ఆఫ్. ఓకే, అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ వాళ్ళకి కళ్ళు తీసేసి, అంటే ఇవన్నీ మనం బార్బెరిక్ గా ఉన్నాయి కానీ తినడానికి తిండేటప్పుడు చేతిలో కళ్ళు తీసేస్తే లైఫ్ లాంగ్ వాళ్ళు బతికున్న శవాల్లా బతుకుతారు. ఇలాంటివి ఎందుకంటే అండి, ఇది ఒక 5 or 6 ఒక సివిలైజ్ సొసైటీలో అన్నం అడ్వైస్ చేయడం తప్పేమో, కానీ వాళ్ళు కూడా సివిలైజ్డ్ గా ఏం చేయలేదు. వాళ్ళు కూడా ఏదో ఒక హెక్ ఆఫ్ ఇట్ చేయడం కాదు, అది ఒక మృగత్వంగా చేశారు. మృగాలకే చెప్పుకునేంత హీనంగా ఉంది అది. ఇలాంటివి చేసేటప్పుడు పనిష్మెంట్స్ కూడా అంత సివియర్ గా అన్ఎథికల్ గానే ఉంటేనే అందరికీ ఒక లైన్ లో ఉంటుంది. ఇలాగ నేను చెప్తున్న సొల్యూషన్స్ అంటే ఇట్స్ బార్బెరిక్ ఈవెన్ ఐ సే, బట్ దట్ హ్యాస్ టు బి డన్. అప్పుడు గనక చట్టాలు అనేసరికి కోర్టులు తీర్పులు, అంటే ఒక రెగ్యులర్ గా వెళ్ళాలంటే రెగ్యులర్ హియరింగ్స్ జరగాలి, విత్ ఇన్ ఒక 6 months లో జరిగిపోవాలి, ఇవన్నీ అంటున్నారు కానీ జరగడం లేదు. ఎగ్జిక్యూషన్ పార్ట్ వచ్చేసరికి నిల్ అయిపోతుంది. దానికి ఈ పొలిటీషియన్సే దూరుతున్నారు. దానికి రకరకాలు అంటే ఇప్పుడంటే ఈ లారీ డ్రైవర్లు, లారీ డ్రైవర్ పిల్లలు అవ్వచ్చు, XYZ అవ్వచ్చు, పెద్ద పెద్ద వాళ్ళ పిల్లల్ని ఎన్ని విధాలుగా తప్పించలేదు. ఇలాంటి కేసుల్లో ఇవన్నీ వస్తే ఎక్కడో పెద్ద లిస్ట్ ఉంది. బయటకు కూడా రావు, ప్రసన్న గారు చెప్పినట్టు కొన్ని అయితే బయటకు రావు. ఇప్పుడు మన నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ దాని ప్రకారం 0.68% క్రైమ్స్ ఆర్ ఓన్లీ రిపోర్టెడ్ రేప్ ఇష్యూస్ లో. రీసెంట్ గా యాజ్ అన్ అడ్వకేట్ నేను పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఉన్నప్పుడు నా ముంగడ జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే, ముందు రోజు ఒక రేప్ జరిగింది కీసర ప్రిమైసెస్ లో, నెక్స్ట్ డే ఇమీడియట్లీ ఇంకొక రేప్ ఫాదర్ డాటర్ని చేశాడు. అది కూడా ఫ్రమ్ 1 year నుంచి చేస్తున్నాడు, తల్లికి కూడా తెలుసు. బట్ ఇదంతా కూడా తెలిసినాక బయటికి ఎందుకు రాలేదు ఇది న్యూస్ అని చెప్పి మేము అందరం షాక్ అయితే పబ్లిక్ పానిక్ అవుతారు. ఇంకోటి ఇక్కడ కంప్లీట్ ఎట్లుంటుంది అంటే అండి, లా అంటే ఒక పై లెవెల్ నుంచి లో లెవెల్ వరకు మనీ చాలా మ్యాటర్స్ అవుతుంది. అంటే మీకు కనిపిస్తున్నది ఒకటి ఉంటుంది, అక్కడ చేస్తున్నది ఒకటి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు లేబర్ కాబట్టి మీరు బయటకు వచ్చేసారు కానీ అదే ఇంకొక స్ట్రాంగ్ పర్సన్ మంచి పొలిటికల్ లీడర్ లేకపోతే ఒక మంచి హోదాలో ఉన్నట్లయితే ఈ పటకల మీకు డిబేట్ పెట్టుకోవడానికి కూడా మీకు అధికారం లేకపోయేది. డ్రైవర్ క్లీనర్ కాకుండా ఒక ఆడియో బెంజ్ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని పెట్టాలండి. మనం ఇక్కడ మేము ఇట్లా డిబేట్ లో కూర్చునే దానికి కూడా మొత్తం స్టూడియోస్ అంతా కూడా ఈ పటకల మీరు ఇది చేయకండి అంటారు. ఇది మేము రాసిస్తాం కాదని మీ స్టూడియో వాళ్ళని అనండి, ప్రతి ఒక్క ఛానల్స్ అనండి. అవునా కాదా మీకే తెలుస్తారు. మాకు వాయిస్ ఎందుకు వస్తుంది తెలుసా? ఇప్పుడు వాళ్ళ సైడ్ పూర్ కాబట్టి ఇప్పుడు జడ్జిమెంట్ నెక్స్ట్ ఏమొస్తుంది తెలుసా వీళ్ళ దాంట్లో? పాపం లోయర్ కాస్ట్ లేబర్ ప్లస్ వాళ్ళు పెద్ద నేరాలు లేవు. ఫస్ట్ క్రైమ్ అంటే ఇది కొంచెం టైం వెళ్తున్న కొద్దీ పుణ్యకాలం పోతుంది, సీనియారిటీ తగ్గిపోయి దానికి వేరే మసాలా రాస్తారు, థింగ్స్ విల్ గో ఇన్ అదర్ వే అండ్ మొత్తానికి సివియారిటీ ఆఫ్ ది ఇష్యూ డైల్యూట్ అయిపోతుంది. ఇప్పుడు అన్ని అయేషా కేసులు అలాగే జరుగుతుంది, ఇంతకు ముందు జరిగినవి. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కేసెస్ చూస్తే ఇలానే చాలా ప్రొటెస్ట్లు చేశాం. ప్రత్యూష కేసు తల్లిని తిరిగింది, తల్లి ఎన్నేళ్లు తిరిగింది, తల్లిని నా కళ్ళతో చూశానండి హైకోర్టులో. అసలు ఆమె పడ్డ బాధ అడ్వకేట్ కూడా, అడ్వకేట్ గారు రామచంద్రరావు గారు డీల్ ఆయన కూడా దాన్ని అంటే స్పెషల్ కేసులో డీల్ చేసినాక కూడా ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చింది అనేది మేమందరం కళ్ళతో చూసాం మామని. దీనికి స్పీడ్ అండ్ ఎక్స్పిడైట్ జడ్జిమెంట్స్ రావాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, దానికి ఒక లిమిటేషన్ పెట్టాలి 6 నెలల్లో. ఎందుకంటే 6 నెలలు అంటే ఇది చాలా టైం, 6 నెలలు కూడా ఎక్కువ టైం, 6 నెలలు ఎక్కువ అంటే మాక్సిమం టైం అవసరం లేదండి. 6 నెలలు కూడా ఎక్కువ ఉంటుందండి ప్రొసీజర్ లో. 6 months లీగల్ గా ఒక చెత్త ప్రొసీజర్
ప్రొసీజర్ ఒకటి ఉంది. వీళ్ళు వాళ్ళేస్తారు, దట్ ఇస్ వాట్ అదే అంట. ఇప్పుడు వాటినే మార్చాలి అనేది. ఇప్పుడు గౌరవ కేంద్ర హోమ్ శాఖ మాట్లాడిన ఆ కేటీఆర్ గారు ఇప్పుడు ట్వీట్ చేసిన, వి నీడ్ టు చేంజ్, మనకి ఏది కావాల్సితే అది అమౌంట్ చేసుకుంటున్నాం కదా. మీరు కూడా యాజ్ ఎ బీజేపీ స్పోక్స్ పర్సన్, ఇప్పుడు ఏది కావాలంటే అమెండ్ చేసుకుని మనం ముందుకెళ్లేటప్పుడు ఇన్ని ఘోరాలు ఇన్ని దారుణాలు జరుగుతుంటే లెట్స్ థింక్ ఆన్ దట్, అమెండ్ చేయాలి, ఈ పార్లమెంట్ చట్టాల్లోనే మాట్లాడాలి, ఈ సమావేశాల్లోనే మాట్లాడాలి. అంటే ఒక ఉమెన్ సేఫ్టీ కన్నా, ఒక ఉమెన్ సేఫ్టీ కన్నా ఇంకా ప్రయారిటైజ్డ్ ఇష్యూస్ ఏమున్నాయి నిజంగా ఈ దేశంలో? ఇన్ని రేపులు జరుగుతూ, ఇన్ని కిడ్నాపులు జరుగుతూ, యూపీలో నిన్న బిచ్చగత్తెలను తీసుకెళ్లి గన్లు పెట్టి బెదిరించి రేపు చేసేస్తారు, జార్ఖండ్ లో 12 మంది కలిపి అత్యాచారం చేసేస్తారు, మధ్యప్రదేశ్ లో ఇంకోటి జరుగుతుంది, ఇక్కడ ప్రియాంక రెడ్డి ఇంకోటి ఇంతకన్నా ప్రయారిటైజ్ అండ్ ఇంపార్టెంట్ ఇష్యూ ఉందని నేను అనుకోవట్లేదు. బ్రేక్ తీసుకుందాం. కేంద్ర జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ వారు కూడా దీని మీద సీరియస్ అయ్యారు, తెలంగాణ పోలీసుల మీద సీరియస్ అయ్యారు, కానీ ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు చేయాలి అన్నారు. వై మారుద్దాం, దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని వారు కూడా అభిప్రాయపడాలి. అండ్ ద అన్ఫార్చునేట్ థింగ్ ఈస్ తెలంగాణ రాష్ట్రానికి మహిళా కమిషన్ లేదు, దెర్ ఇస్ నో ఉమెన్ కమిషన్, దెర్ ఇస్ నో ఉమెన్ కమిషన్ చైర్పర్సన్. సో కొంతమంది వెళ్లి తమ కష్టాలు చెప్పుకోవాలంటే పోలీసులు వెహికల్ నవ్వులు నవ్వుతూ ఎక్కడికో వెళ్లిపోయిందేమో అనే కూతురు, లేకపోతే ఇది నా పరిధిలోకి రాదు, ఇంకో స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ అని చెప్పేటప్పుడు కనీసం వెళ్లి చెప్పుకోవడానికి ఒక మహిళా కమిషన్ కూడా లేకపోవడం దురదృష్టం. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ ప్రియాంక రెడ్డి ఘటన గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రియాంక రెడ్డికి సారీ చెప్తున్నాం, ఎందుకంటే తనని కాపాడుకోలేకపోయాం. అలాంటి అమ్మాయిల్ని మరికొంతమందిని ఇంకా పోగొట్టుకోకూడదు అంటే ఏం చేయాలి? అదే ప్రయత్నం గత 4 రోజులుగా చేస్తూ ఉన్నాము. దీని మీద ఎన్ని గంటలైనా మాట్లాడాలి, ఎంతమందితోనైనా మాట్లాడాలి, ఏదో ఒక మార్పు వచ్చేదాకా ప్రయత్నం చేయాలి. మాది చిన్న ప్రయత్నమే కావచ్చు, కానీ ఎన్టీవీ పరిధి ఎంతవరకు ఉందో, ఎంతవరకు దీన్ని రీచ్ అవుతుందో, ఎంతమందిని మార్పు చేయగలుగుతుందో, అధికారులు లేకపోతే ప్రభుత్వాలు లేకపోతే చట్టాలు ఏ రకమైన ఆలోచన ఇవ్వగలుగుతుందో అంతవరకు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇవాళ 6 నుంచి 10 వరకు క్యాండిల్ ర్యాలీలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. దానివల్ల ఏమొస్తుంది? దానివల్ల అవేర్నెస్ వస్తుంది, దానివల్ల సంఘటన గురించి ప్రతి ఒక్కళ్ళకి మనసులో ఆలోచన వస్తుంది, ఒక్కళ్ళలో మార్పు వచ్చినా కూడా అది విజయం సాధించినట్టే. సో నాతో పాటు డిబేట్లో అనితారెడ్డి గారు జాయిన్ అయ్యారు, ప్రముఖ అడ్వకేట్, అంతకుముందు మాట్లాడుతూ ఉన్నాం ప్రసన్న గారితోనూ, అలాగే అశ్విని గారితోను. అంతారెడ్డి గారు ఏం చేయాలి? నేను చెప్పినట్టుగా ఆవేదన అందరికీ ఉంది, బాధ, ఆక్రోశం, ఏదో చేసేయాలి వాళ్ళని కనిపిస్తే అని. ఇప్పుడే అశ్విని గారు, ప్రసన్న గారు వాళ్ళు చెప్పారు, ఇదిగో పలానా పలానా శిక్షలు వేస్తే తగ్గించగలుగుతాము అని. మీ ఉద్దేశం ఏంటి? ఎలాంటి శిక్షలు వేస్తే ఎలాంటివి జరగకుండా ఆపేయలేము, అట్లీస్ట్ కంట్రోల్ చేయగలుగుతాం? మొట్టమొదటిసారి మన వ్యవస్థలో ఒక బాధిత మహిళ అంతవరకు రేపు గురైన, అబ్యూజ్డ్ గురైనా కూడా అంతవరకు ఆ మహిళ ఒక బాధ వేరే ఉంటుంది, తర్వాత దాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పటి నుంచి మరొకసారి బాధిత మహిళగా గురవుతుంది. ఈరోజు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన తర్వాత కంప్లైంట్ తీసుకునే దగ్గర నుంచి పోలీసుల నిర్లక్ష్యము, చూటిపోటి మాటలు, నువ్వేమైనా చేసింటావు, నీ బిహేవియర్ కరెక్ట్గా ఉందా, ఇవే క్వశ్చన్స్తోనే కాలయాపన చేస్తారు. ఇంకొకటి, ఒక మహిళ వచ్చి నా ఫోన్కి ఇట్లా అసభ్యంగా మాట్లాడుతున్నారు, నన్ను థ్రెటన్ చేస్తున్నారు అంటే ఫోన్ నెంబర్ మార్చేసేయని ఈజీగా చెప్తారు, సలహాలు ఇస్తారు తప్ప దాన్ని లోతులుగా వెళ్ళి ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేసి ఆ వ్యక్తిని పట్టుకొని శిక్షించాలనే ఉద్దేశం ఏ పోలీసు కూడా లేదు. ఈరోజు కోర్టు ద్వారా, కోర్టుకి ఒక మహిళ కంప్లైంట్ ధైర్యంగా ఇచ్చినా కూడా దానికి మహిళనే సాక్షుల్ని తీసుకుపోవాల్సిన దుస్థితి ఈరోజు ఉంది. ఇద్దరు సాక్షుల్ని ఆమెనే తీసుకొని పోవాలి, పోలీసులు ఏం చేయరు. ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా ఒక పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది మహిళ. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత సాక్షుల్ని తీసుకుపోవడానికి కూడా ఒక పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది. ఒక మహిళ అన్నారు కదా అంతారెడ్డి గారు, ఈ జీరో ఎఫ్ఐఆర్ అనే విధానం ఉంది, అసలు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ ఆ పోలీస్ స్టేషన్ వెళ్తే నా జ్యూరిస్టిషన్ కాదంటాడు, ఇంకో చోటుకి వెళ్తాడు, మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడికి పంపిస్తారు, ఈ లోపు పుణ్యకాలం కాస్త గడిచిపోయి జరిగే నష్టం జరిగింది. దాని గురించి వి విల్ జస్ట్ గివ్ సమ్ అవేర్నెస్ ఈ జీరో ఎఫ్ఐఆర్ గురించి. అది ఏ పోలీస్ స్టేషన్ వెళ్ళినా ప్రైమ్ ఆఫీస్ ఫస్ట్ కంప్లైంట్ తీసేసుకోవాలి, అది ఆ టైంలో జ్యూరిడిక్షన్ పాయింటే రావద్దు. అది ఎప్పుడు వస్తుంది ఫస్ట్ కంప్లైంట్? సికింద్రాబాద్ లో క్రైమ్ జరిగినా, నేను ఎస్ఆర్ నగర్ లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా, దే హావ్ టు లాడ్జ్ ది కంప్లైంట్, వాళ్ళు కంప్లైంట్ తీసుకొని దట్ గివ్ సమ్ ఎక్నాలెడ్జ్మెంట్ టు ద సుప్రీం కోర్ట్ కూడా, విక్టిమ్ పర్సన్ కి. ఇది నార్మల్ గా జరిగేది. అయితే కంప్లైంట్ కూడా తీసుకోకుండా ఉండడం అనేది మాత్రం వండర్. అది ఎప్పుడు చేయాలి, ఈ క్రైమ్ ఎక్కడ జరిగింది అనే చేసుకున్నప్పుడు జ్యూరిడిక్షన్ నా కోసం ఇన్వెస్టిగేషన్ లో, తర్వాత అసలు దానికి విక్టిమ్ కి సంబంధమే లేదండి. అది కంప్లీట్. నెక్స్ట్ ఇంకోటి మీకు
దీనికన్నా అదే ఏదైతే జ్యూరిడిక్షన్ పాయింట్లోకి వస్తుందో అది వాంటెడ్లీ వాళ్ళకి పని ఇది. ఇప్పుడు పోలీస్ పబ్లిక్ ఏంటంటే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే నాకు డ్యూటీ తప్పుతుంది కదా, అంతే తప్పించి జ్యూరిడిక్షన్ కాదు ఇక్కడ బాధ్యత నుంచి తప్పించుకోవడం తప్పించి ఏముందండి. ఒక పర్సన్ వచ్చింది, ఇగో ఇక్కడ నేను ఎఫ్ఐఆర్ కంప్లైంట్ తీసుకుంటున్నాను, కాల్ చేసి ఫలానా నీ దగ్గరకు వస్తుంది, నీ వాళ్ళని పంపించేసి వీళ్ళే చేయాలి ఇంటర్నల్ కాదు. అది ఇప్పుడు బ్లడ్ తోటి ఒక పోలీస్ స్టేషన్కి వచ్చింది, మొత్తం బ్లడ్ కారుతుంది, కారుతున్న టైంలో పోలీసు నువ్వు ఇక్కడ రాకమ్మా వేరే జ్యూరిడిక్షన్ పో అనే అధికారం ఉందా? ఫస్ట్ ఎయిడ్ అంటూ చేయాల్సిన బాధ్యత అట్లనే జీరో ఎఫ్ఐఆర్ చేయాలి. సేమ్ నెక్స్ట్ ఇంకోటి జడ్జెస్ అంటూ లేని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎందుకు? అసలు పబ్లిక్కి తెలుసా? పబ్లిక్ ఇప్పటివరకు తెలియదు, హైకోర్టులో ఫుల్ బెంచెస్ లేరు, పబ్లిక్ ఇప్పటివరకు తెలియదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా జడ్జెస్ లేరండి అసలు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మేడం అన్నట్టుగా రిటైర్డ్ పర్సన్స్ అందరూ పెడతారండి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు. రిటైర్డ్ పర్సన్స్ అంటే ఆల్మోస్ట్ 60 అబౌ వాళ్ళు సగం టైమ్ హెల్త్ బాగుండదు, వాళ్ళని పెడితే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఎలా అవుతుంది అంటే మనం వాళ్ళని రిటైర్డ్ పర్సన్స్ నే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లో అపాయింట్ చేస్తున్నారు ఇప్పుడు మెజిస్ట్రేట్లు గా జడ్జిలు గా. సో అలా అయ్యేటప్పుడు అక్కడ ఫాస్ట్ ట్రాక్ రిలీఫ్ ఎలా వస్తుంది? అది జరిగేది కాదు. రెండోది పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే కామన్ మ్యాన్ ఏంటి, ఒక లేడీ అడ్వకేట్ గా మేమే రాత్రిపూట వెళ్ళాలంటే భయపడతాం అక్కడ. అది ఫ్రెండ్లీగా ఉండాలి పోలీస్ స్టేషన్ అనేటప్పుడు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని తీసుకొచ్చారు, డీజీపీ చెప్తారు, కమిషనర్ చెప్తారు. బాధితుల కోసం ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు, నిందితుల్ని కాపాడడానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ అది. ఈ రోజు మేము ఎన్ని సార్లు పోలీస్ స్టేషన్ కి వెళితే ఒక్కసారే ఒక ఉమెన్ అబ్యూజ్ గురైతుందా? ఒక్కసారే బాధిత మహిళగా అవుతుందా? ప్రతి క్షణము బయటకు వస్తాము, ప్రతి క్షణం బాధిత మహిళలుగానే ఉంటాము. కానీ ఒక్కసారి కంప్లైంట్ ఇచ్చినామనుకోండి, ఈరోజు మా మీద ఇది జరిగింది, అసభ్యంగా ప్రవర్తించినాడు అని ఇచ్చినాం అనుకోండి, ఒక వారం తర్వాత మళ్ళీ జరిగింది అనుకో, ఎన్నిసార్లు వస్తారమ్మా మీరు పోలీస్ స్టేషన్ కి? ఇట్లాంటివి జరుగుతుంటాయి, మీరు అడ్జస్ట్ చేసుకోవాలని సలహాలు ఇస్తారు. ఒక మహిళ చూసే ఆ ఎఫ్ఐఆర్ ని ఛార్జ్ షీట్ వేయాలి, ఛార్జ్ షీట్ వేసినాక సాక్షుల్ని చేసుకురావాలి, దాన్ని కేసును నడపాలి. ఎవరైతే ఛార్జ్ షీట్ వేసింటారో అదే సిఐ గాని ఎస్ఐ గాని వచ్చి మళ్ళీ సాక్ష్యం చెప్పాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. వాళ్ళకి ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేయడం, దాన్ని ఛార్జ్ షీట్ వేయడమే ఇష్టం లేదు పోలీసులకి. ఎందుకంటే దాన్ని లాస్ట్ వరకు తీసుకుపోయి శిక్షలు వేయించేది మన వ్యవస్థలో ఇది చాలా పెద్ద సమస్య. అంటే 70% ఈ రోజు మన అయిన ఎఫ్ఐఆర్లు ఏవి శిక్షలు పడట్లేదు, ఛార్జ్ షీట్ కూడా వేసేంత నాలెడ్జ్ లేదు పోలీసులకి, ఉమెన్ సెక్షన్స్ గురించి కూడా అవగాహన లేదు వాళ్ళకు. ఫస్ట్ పోతే వాట్ అబౌట్ షీ టీమ్స్ అండి? ఇప్పుడు మన షీ టీమ్స్ పెట్టాము, ఇవే నెంబర్లన్నీ ఇచ్చారు, ఇప్పుడు చేయమంటారు సజ్జనార్ గారు చెప్పారు. ఎస్ అండి, పార్ట్లీ షీ టీమ్స్ ఆర్ వర్కింగ్ రియల్లీ గుడ్ అండి, నో డౌట్ షీ టీమ్స్ ఆర్ వర్కింగ్. అంటే అవైలబిలిటీ అంటే అది ఆ పరిస్థితి బట్టి ఆ టైం బట్టి ఎవరు యూజ్ చేసుకుంటున్నారా లేదా అనేది నాకు తెలియదు, కానీ బట్ దే ఆర్ వర్కింగ్ విచ్ వీ హ్యావ్ టెస్టెడ్ ఇన్ అదర్ వేస్. ఎస్ ఇట్ ఈస్ వర్కింగ్ షీ టీమ్స్. పోలీస్ స్టేషన్లు మాత్రం అండి, అదే అసలు అక్కడికి వెళ్తే వాళ్ళకి చట్టాల అవగాహన లేక కాదండి, బాగా అవగాహన ఉన్నాయి. వాళ్ళు నటిస్తారు, నటించి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు ముందు కంప్లైంట్ రాయండి అమ్మా అంటారు, ఈ లోపల మీరు రాసెళ్లే లోపల ఇప్పుడే సీఎం గారు ఇది వచ్చింది అక్కడ వెళ్తున్నారు మేము వెళ్ళాలి అనేసి ఒకళ్ళు వెళ్ళిపోతారు, ఇంకోళ్ళని చూసి ఆఖరికి వచ్చేసరికి అక్కడ స్టేషన్ మాస్టర్ ఎవరు ఉంటారు, రైటర్ రాసుకుంటాడండి, అక్కడ ఎవరు సరైన వాళ్ళు ఉండరు. ఈ లోపల మళ్ళీ ఒక గంట పోయినాక వచ్చి చూసి దాని వెనక్కి ఎవరున్నారని తెలుసుకొని సరైన వాళ్ళు ఉంటే దాన్ని బట్టి వాళ్ళు ఛానల్స్ వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు. ఇది ఎందుకంటే నేను పోలీసులు అంటే అది 70% అలా ఇచ్చేయడం లేదు, 70% అలా ఉన్నారు, 30% ఎస్ దే ఆర్ వర్కింగ్. అశోష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మార్పు రావాలి అని ఎన్టీవీ ఆశిస్తోంది, బాధ్యతగా అందరూ ప్రవర్తించి మార్పు కోసం ప్రయత్నిస్తారు అని కోరుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ తెలంగాణ సీఎం కేసీఆర్.